రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని మొత్తం భుజాన వేసుకుని కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు సీఎం రేవంత్. ఏప్రిల్ 6న తుక్కుగూడ సభ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అక్కడే ఏఐసీసీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అప్పటి నుండి వరుసగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు రేవంత్. మొత్తం 27 రోజులు 57 సభలు కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు సీఎం. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక, శశి థరూర్. డీటెయిల్స్ కంచె రాజు అందిస్తారు. ఎస్ రాజు, ఎన్నికల ప్రచారం ముగిసింది కదా, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుని ఎన్నికల ప్రచారం చేసింది. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈసారి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఇటు పిసిసి కావచ్చు, అటు ఏఐసిసి కావచ్చు భావించింది. మొదటి నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా సీరియస్గా తీసుకుని ఈసారి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. గత నెల ఏప్రిల్ 6న తుక్కుగూడలో భారీ బహిరంగ సభ పెట్టి ఏఐసిసి మేనిఫెస్టో విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 5వ తారీఖు నాడు మేనిఫెస్టో విడుదల చేసినప్పటికీ 6వ తేదీన ఏప్రిల్ 6న తుక్కుగూడలో భారీ బహిరంగ సభ పెట్టి తెలుగులో ఆ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక ఆ రోజు నుంచి వెళ్ళి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి శంఖారావం పూరించారు. ఇక ఆ రోజు నుంచి వెళ్ళి వరుసగా ఆయా నియోజకవర్గాల్లో పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నప్పటికీ 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 17 నుంచి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 17, 18 రెండు రోజుల పాటు కేరళలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇక 19వ తేదీ నుండి వరుసగా తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో వరుసగా ఎన్నికల ప్రచారం చేశారు. ఒక్కొక్క రోజు 3-4 పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం చేశారు. మొత్తం 27 రోజుల పాటు 57 బహిరంగ సభలు కావచ్చు, కార్నర్ మీటింగ్లు కావచ్చు నిర్వహి ఆ కార్నర్ మీటింగ్లో పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈసారి తెలంగాణలో చాలా కీలకంగా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వెళ్ళి భావించి అందులో అనుగుణంగానే ఎన్నికల ప్రచారం చేసిందని చెప్పాలి. పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మొత్తం పూర్తికి ఎన్నికల ప్రచారాన్ని ఆయన భుజాన వేసుకున్నారు. సీనియర్ నాయకులకు, మంత్రులకు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి అప్పచెప్పి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు. అయితే సీనియర్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఆ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. చాలా కీలకంగా ఈసారి ఎన్నికల ప్రచారం చేశారు. అయితే తెలంగాణ కూడా ప్రత్యేక మేనిఫెస్టోను కూడా పిసిసి విడుదల చేసింది. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా విభజన చట్టంలోని హామీలతో పాటు మరికొన్ని హామీలు కూడా నెరవేరుస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం 23 అంశాలతో మేనిఫెస్టోకు సంబంధించి విడుదల చేశారు. సో ఇది ఇలా ఉంటే ఈసారి ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా 2 అంశాలు బేస్ చేసుకుని ఎన్నికల ప్రచారం సాగిందని చెప్పాలి. ఎప్పుడైనా ఇప్పటివరకు జరిగిన 17 పార్లమెంటుకి సంబంధించిన ఎన్నికలు చూసుకున్నట్లయితే హామీలు మేనిఫెస్టోలను బేస్ చేసుకుని ఎన్నికల ప్రచారం ఆయా పార్టీలు చేసేది. కానీ ఈసారి మాత్రం మేనిఫెస్టోలు, హామీలను, అభివృద్ధి అంశాలను పక్కన పెట్టి రాజ్యాంగం, రిజర్వేషన్ అంశం ఎజెండాగా చేసుకొని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేశాయి. ప్రధానంగా తెలంగాణ నుంచి ఆ అంశం తెరపైకి వచ్చింది. పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి, దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారాయి, పార్లమెంట్ ఎన్నికల వేళ చాలా రచ్చరైపాయి. సో ఈ నేపథ్యంలో అంటే బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది, అదేవిధంగా రిజర్వేషన్లను ఎత్తివేస్తారని ఆయన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చ జరిగాయి. అదే బేస్ చేసుకుని ఎన్నికల ప్రచారం సాగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ నేతలు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శశి థరూర్ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చివరి 3 రోజుల పాటు ఈ ఏఐసీసీ నేతలే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భం అయితే కనబడుతుంది. రాహుల్ గాంధీ 2 దఫాలుగా తెలంగాణ ఎన్నికల ప్రచారం వచ్చారు. ఈ నెల 5న ఆదిలాబాద్, నిర్మర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేస్తే 9న మెదక్, అదేవిధంగా సరూర్ నగర్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఇక ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆయనే ఒక ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా నకరికల్లో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. నిన్న ఇవాళ చివరి రోజు ప్రియాంక గాంధీ కామారెడ్డి తాండూరులో 2 బహిరంగ సభలో ఆమె పాల్గొని ఎన్నికల ప్రచారం చేశారు. చివరి 3 రోజుల పాటు ఏఐసిసి నేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారంకి వచ్చారు. ఇక శశి థరూర్ కూడా నిన్న హైదరాబాద్కి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కానీ పూర్తిగా పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఈసారి పార్లమెంట్ ఎన్నికలను చాలా సవాలుగా తీసుకుని ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు
14 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని కూడా కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కంటోన్మెంట్కి సంబంధించి ఉప ఎన్నిక కూడా ఈ నెల 13న జరగబోతుంది. 17 పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ కూడా ఉప ఎన్నిక కూడా అదే రోజు జరగబోతుంది. అయితే ప్రధానంగా ఈసారి రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం పైన అంశాలపైనే ఈసారి ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరిగింది. అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు ప్రధాన పార్టీల మధ్యనే ఎన్నికల ప్రచారం హోరెత్తింది. అటు బీజేపీ అగ్రనేతలు కావచ్చు, ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా తెలంగాణకు వచ్చి భారీగా ఎన్నికల ప్రచారం చేశారు. పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి పైన టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం ఇవన్నీ జరిగాయి. అంతేకాదు ఇక్కడ అమిత్ షా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు అమిత్ షా చేసిన కొన్ని కామెంట్స్ సంబంధించి కొంత వీడియో ఎడిట్ చేసి ప్రచారం చేశారు. దానికి కాంగ్రెస్ పార్టీ కారణమంటూ కూడా బీజేపీ అగ్రనాయకత్వం కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీసులు కూడా ఇక్కడ కాంగ్రెస్ వారియర్స్, సోషల్ మీడియా వారియర్స్తో కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు, కేసు ఫైల్ చేశారు. నార్త్ ఇండియాలో కూడా కొంతమంది నేతలపైన కూడా కేసులు ఫైల్ అయ్యాయి, కొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. సో ఈసారి 18వ పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు తీసుకుని ఎన్నికల ప్రచారం చేశాయి. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో తెలంగాణలో చాలా ఎక్కువగా ఈ అగ్రనేతలు, ఏఐసిసి కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ అగ్రనేతలు కావచ్చు, చాలా ఎక్కువగా ప్రచారం చేశారు. సో వాడి వేడిగా అయితే జరిగినాయి. సో మొత్తానికైతే ఇవాళ సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది.